కాలంలాగా లేదు లూయిపా. నువ్వు రక్తంతో లక్కలు తీర్చుకున్నావు అనుకో, నిన్నే నమ్ముకున్న ప్రజలు సంతోషం పోతుంది. పోలీసు ఫారెస్ట్ వాళ్ళు ఇద్దరు కలిసి దిగారు. ఓర్చుకోవాలా? కొండకి అటువైపు అర్ధాకలతో బతకగలిగే భార్యాబిడ్డలైనా ఉన్నారు. సరేనా, ఇటు చూడు కృష్ణ, 1.5 సెంటులో వాన నీళ్లు తాగి బతికే వాళ్లే అయినా నిశ్శబ్దంగా నిద్రపోవడానికి నా కుటుంబానికి ఒక పాకైనా ఉంది. కానీ నువ్వు చెప్పే ఆ ఆదివాసులకేముంది? అడవి ఏనుగుల్లాంటి క్రూర మృగాల్ని తప్పించుకుంటూ వరద ప్రవాహాలకి భయపడుతూ తమ బిడ్డలను అక్కున చేర్చుకుని కాపాడుకునే ఒక గుండె అక్కడుంది. ముందు వాళ్ళకి 3-5 సెంట్లలో వాళ్ళకంటూ నివాసాలు ఏర్పాటు చేసివ్వండి. ఆ తర్వాత మాట్లాడండి అడవుల్ని ఆక్రమించుకునే పీనల్ కోడి గురించి. లూయి, నాకు ముందే తెలుసు. నేను ఏం చెప్పినా నువ్వు వినవని తెలిసే కొండ మీద ఎక్కి వచ్చా. నా మనసు తట్టుకోలేకపోతుందన్నా. కొండ మీద అడవిలో ఒక జంతువు చంపిన తల్లి కొడుకే ఈ లూయి. ఈ లూయికి అడవి దాటి ఒక జీవితం ఉందంటే అది వీళ్ళంతా బతకడం చూసిన తరువాతే. బాగా తెలుసు నువ్వు ఎప్పుడు మారావు, తప్పంతా నాదే. సరే, నువ్వు ఇలాగే ఉండు, నేను వెళ్తాను. మా పార్టీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని నా ఫ్రెండ్ దగ్గర చెప్పాలని అనుకున్నా, ఇక లాభం లేదు. జాగ్రత్తగా ఉండు. ఒరే సంబా, సారాయ్య వ్యాపారాలంతా లూయి వచ్చి ఆపాడని విన్నాను. పెద్ద లూయి ఇప్పుడు, అతనికి నేను భయపడ్నో. నోరు మూసుకో సంబా, లూయి ఊర్లో లేదు కాబట్టి ఆటలాడుతున్నావు, అలాగే వ్యాపారాలు చేస్తున్నావు. లూయి మాటల్లో ఏం తప్పుంది చెప్పు. ఈ దొంగ వ్యాపారాన్ని ఆపేయచ్చు కదా. నువ్వు ఏం ధైర్యంతో ఆడుతున్నావో తెలుసు. లూయి ఊర్లో లేదు కాబట్టి ఇంత ఆడుతున్నావు. ఓ, మీరిద్దరు ఫ్రెండ్సే కదా. నిన్న వకీలు వెతుకుతున్నాడురా. సరే, వెళ్ళి చూస్తాను. రేపు వెళ్తానరా. రే రఘు, ఆవిడ నీ కూతురు లేదైనా తను నీ రక్తమే. డిఎఫ్ఎస్ సార్ ఎప్పుడు చెప్తారు ప్రతిభావంతా అమ్మాయి అని. అవును సాంబా, డాక్టర్ అవ్వాలని చాలా పట్టుదలతో ఉంది. ఎవరు తనా? రే, ఒకటి 100 ఎంఎల్ ఇవ్వరా. ఉండ్రా, ఇస్తాను. ఇక్కడ చూడు రఘు, 45 రూపాయలు అప్పులో ఉంది. డబ్బులు లేకుండా ఎక్కడికి వెళ్తాండ్రా? ఆ పెద్ద జమీందారు పనికి పిలిచారు, కూలి రాగానే ఇచ్చేస్తాండ్రా. అవును, దొరికిన వెంటనే ఇచ్చేస్తారు మాకు. రే రఘు, నేను ఒక విషయాన్ని చెప్తాను. ఇతనే రామన్న, విఘ్నేశ్వర మిల్స్ యజమానుడు. మీ అమ్మాయిని చూసినప్పటి నుంచి వెనకాలే తిరుగుతున్నాడు. నువ్వు మాత్రం కాస్త అనుసరిస్తే కొద్ది రోజులు తాగే సెలవుని యజమాని చూసుకుంటాడు. తెగ ఏడుస్తుంది రాబో, 5 రూపాయలు ఎక్కువ. దాని గురించి దిగులు పడకండి. ఎవరు, ఎవరిది? లూయి రాజమలై లూయి.